తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారామును మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ లేఖ రాశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ గతేడాది ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్లో లో గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు తన రాజీనామా విషయాన్ని ప్రస్తావిస్తూ తాజాగా రాసిన లేఖలో గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు ఏడాదికి పైగా ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు ఈ నేపథ్యంలో తాను చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్ను గంట గంటా కోరారు ఇక రెండు పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందారు